అవినీతి రహిత సమాజ స్థాపనే జగనన్న లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజనదొర తెలిపారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని కైలాం చల్లపేట గ్రామంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన శాఖ మంత్రి పీడిక రాజనదొర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారన్నారు. ప్రజల కొరకు నవరత్నాలు గడప గడపకు కార్యక్రమం వంటివి ప్రవేశపెట్టి ప్రజల యొక్క ముంగిటకు పరిపాలన తీసుకువచ్చి అందరికీ సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ఆయనకి దక్కుతుందన్నారు. అర్హత ఉండి మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు నేరుగా అందే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు. అది వాలంటీర్ల అభివృద్ధి సేవ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి చేత ఆయన సేవ చేస్తున్నారు. అదే వాలంటీర్లు ఇప్పుడు మన అందరి దగ్గరకు వస్తున్నారు. మననే మనకు అంతకుముందు మేము గడప గడపకు వచ్చాం, మీ అందరి దగ్గరకు వచ్చాం. మళ్ళీ ఈ మధ్యన మన వాలంటీర్లందరూ మన ప్రతి ఇంటికి వచ్చారు. మన ఇంటిలోనే ఏదైనా సర్టిఫికేట్ ఉందా లేదా, మన ఇంట్లో సంక్షేమ పథకం అందిందా లేదా అడిగి తెలుసుకొని, మనకి ఏమైనా సర్టిఫికేట్ లేకపోతే మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం రాసుకున్నారు, అందరికి ప్రోగ్రెస్ ఇచ్చారు. దాని ప్రకారం మరి మన గ్రామంలో చూసుకుంటే ఈ రోజేమో మనం 631 మందికి మనం ఇస్తున్నాం. అక్కడ ఈ 631 మంది ఇంకా